ఇరవై ఇరవై ఒక్క సంవత్సరం వరకు కూడా గ్రామ మండల పట్టణ నగరాలలో ఎన్నికల హవా ఫలితాలు చూసిన తర్వాత ఈ వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి తిరుగులేదు మళ్ళీ ఇంకో టర్మ్ గెలుస్తాడు అని ఒక ప్రచారం జరిగింది ఎప్పుడైతే నవంబర్ పద్నాలుగున అమిత్ షా తిరుపతిలో భారతీయ జనతా పార్టీ అగ్రశ్రేణి నాయకులను సమావేశపరిచి ఆయన ఇచ్చిన దిశ దశ నిర్దేశం ప్రకారం వైఎస్ఆర్సిపి పార్టీ ఆశలు అడి ఆశలే మీద నీళ్ళు పోసినట్టయింది ఆయన కరాఖండిగా జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీతో ఎలాంటి పొత్తు ఉండదు జనసేన అధిపతి పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి రెండు పార్టీలు సమన్వయంతో కలిసి పనిచేయండి నూతన సంవత్సరంలో నూతన వరవడితో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఏ విధంగా ఉరకలు వేస్తూ పనిచేస్తుందో ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తుందో అదేవిధంగా తెలంగా ఆంధ్రప్రదేశ్ పార్టీ కూడా పనిచేయాలి కలిసికట్టుగా ప్రణాళికాబద్ధంగా రెండు పార్టీలు కదలాలి అని చెప్పారు అమిత్ షా గారు ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఏబిటి అనే ఫార్ములాను అమలు చేయబోతా ఉన్నాడు ఏ అంటే అస్సాం బి అంటే బెంగాల్ టీ అంటే త్రిపుర ఇదేంటి ఆయన ఫార్ములా ఈ ఫార్ములా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎవరంటే అమిత్ షా భారతదేశ జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు ఉన్న ఈ యొక్క ఫార్ములా ఆపరేషన్ ఆకర్ష్ ఫార్ములా ఏబిటి ఫార్ములా అమలు చేసేది ఎవరంటే అమిత్ షా అమిత్ షా తెలుగు భాష వచ్చిన వాళ్ళని ఢిల్లీలో తన కార్యాలయంలోనే పెట్టుకుని కొంతమంది టీంని ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు కొంతమంది టీముని తెలంగాణ వ్యవహారాలు పర్యవేక్షించటానికి తన కార్యాలయంలోనే టీములు ఏర్పాటు చేసుకున్నారు మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే పత్రికలు వాళ్ళు చదువుతున్నారు టీవీలు సోషల్ మీడియాలో వచ్చిందంతా కూడా రాసి క్లుప్తంగా ముఖ్యాంశాలు ప్రతిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అంశాలను అమిత్ షా గారికి చెప్తే అమిత్ షా గారు కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశాలను ప్రధానమంత్రి దృష్టి కూడా తీసుకొస్తున్నారు అంటే ప్రతిరోజు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కేంద్రము కన్నేసింది అస్సాంలో ఏం చేశారు అమిత్ షా అస్సాంలో రెండే పార్టీలు ఉన్నాయి బీజేపీ లేదు ఏదో ఉంది ఎప్పటి నుంచో బీజేపీ ఉంది పోటీ చేస్తారు డిపాజిట్లు పోతాయి గెలవరు వాళ్ళు ఏం చేశారంటే అమిత్ షా అస్సాంలో ఉండే అస్సాం గణ పరిషత్ ఏజీపీ అనే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీల నాయకులను ఆపరేషన్ ఆకర్ష్ పథకం పెట్టారు మొత్తం అక్కడున్న మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మొత్తం అందరూ వచ్చారు ఇప్పుడు రెండు వేల పదహారులో ఎన్నికల్లో ఘన విజయం సాధించింది అస్సాం గణ పరిషత్తు కాంగ్రెస్ ఆ రెండు పార్టీలు వ్యక్తులు రెండు పార్టీల నుంచి వచ్చారు జెండా మాత్రం కమలం జెండా పట్టుకున్నారు కమల దళంలో చేరారు ఘన విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ ఏజీపీ నుంచి వలస వచ్చిన వాళ్లతో కాంగ్రెస్ పార్టీ వలస వచ్చిన వాళ్లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇక ఏజీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనమే సున్నాకి వెళ్ళిపోయింది తెలివిగా అక్కడ ఎప్పటి నుంచో ముప్పై నలభై ఏళ్ళు ఉన్న బీజేపీ పార్టీ నాయకుడికి ఇవలా అస్సాం గణపరిషత్ పార్టీ నుంచి వలస వచ్చిన సోనోవాలా అనే ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు ఎవరైతే వలస వచ్చారో వాళ్ళే మంత్రులయ్యారు రెండు వేల పదహారులో అస్సాం ఇస్తే ఇరవై ఇరవై ఒకటిలో అస్సాము గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన హేమంత్ బిశ్వశర్మ అని ఆయన్ని ముఖ్యమంత్రి చేశారు అట్లానే సోనోవాలాకేమీ అన్యాయం చేయలే అస్సాం గన్ పరిషత్ నుంచి వచ్చిన సోనోవాలాని మళ్ళీ కేంద్ర మంత్రిగా ఆయనకు బాధ్యతలు ఇచ్చారు ఇది అస్సాం చరిత్ర సున్నాతో ప్రారంభమై ఒకనొకప్పుడు రెండు సీట్ల బీజేపీ ఈరోజు ఎలా అయితే మూడు వందల మూడుకి ఎదిగిందో ఉనికి లేని బీజేపీ అస్సాంని పాలిస్తూ ఉంది ఇప్పుడు బ్రహ్మాండంగా ఇక అస్సాం తిరుగులేదు ఇక రాబోయే ముప్పై నలభై సంవత్సరాలు బీజేపీ కొనసాగుతుంది ఇక బెంగాల్ జ్యోతి జ్యోతిబాస్ ఆధ్వర్యంలో ముప్పై సంవత్సరాలు తిరుగు లేకుండా సిపిఎం పార్టీ పరిపాలించింది సిపిఎంని మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఢీ తృణమూల్ కాంగ్రెస్ కమ్యూనిస్టు ఢీ కొని కమ్యూనిస్టులు పతనమైపోయారు తృణమూల్ కాంగ్రెస్ మన మమతా బెనర్జీ అధికారంలో వచ్చింది అప్పుడు రెండు వేల పదహారులో బీజేపీకి పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి మూడే మూడు ఎమ్మెల్యే సీట్లు ఇక ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టారు అమిత్ షా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే నాయకులందరినీ అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులందరినీ బీజేపీలో చేర్చుకున్నారు మరికొంతమంది అధికార పార్టీ టీఎంసీ నుంచి కూడా తెచ్చుకున్నారు ఆ విధంగా మూడు పార్టీల కలయికతో ఇరవై ఇరవై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో నువ్వానైనా నువ్వానైనా డి అంటే డి గెలుస్తుందని ఒక్కొక్క దశలు అనుకున్నారు ఏదేమైనా డెబ్భై ఏడు సీట్లు గెలిచింది ఇప్పుడు ఇరవై ఒకటిలో డెబ్బై ఏడు వచ్చినాయి మళ్ళీ ఇరవై ఆరులో ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది అప్పటికి తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతుంది సార్లే ఇంకమ్మా నీకు మూడు సార్లు అవకాశం ఇచ్చావు మాకు కమలం కావాలని కోరుకుంటారు ఆ విధంగా సున్నాతో ప్రారంభమై మూడుతో ప్రారంభమై డెబ్బై ఏడుకు వచ్చింది చాలా బలంగా ఉంది పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టులకు అడ్రస్ లేదు కాంగ్రెస్ ఉనికి కోల్పోయింది కాంగ్రెస్ లేదు కమ్యూనిస్ట్ లేదు ఒక్కరు కూడా గెలవల ఇక త్రిపుర త్రిపుర కూడా ఎర్రజెండాల పార్టీలే కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఎం అక్కడ ఉండే సిపిఎం వాళ్ళందరినీ కూడా ఆపరేషన్ ఆకర్షణ ద్వారా బీజేపీలో చేర్చేసుకున్నారు చేర్చి ఆ మారిన సిపిఎం వాళ్ళకే ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు ఇవాళ బ్రహ్మాండంగా త్రిపురలో ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం అంటే మాజీ ఎర్ర జెండాల వాళ్ళతో నడుపుతున్నారు దీన్ని ఏబిటి ఫార్ములా అంటారు దీనికి రచయిత ఎవరంటే అమిత్ షా మన వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళగా పోటీ చేస్తుంటారు డిపాజిట్లు పోతుంటాయి కనుక భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ రాజకీయం చేయాలి కాంగ్రెస్ పార్టీ వలసలను ప్రోత్సహించదా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ వలసలను ప్రోత్సహించదా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళకి పుట్టుకతో వైఎస్ఆర్సిపి పార్టీనా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న వాళ్ళంతా ఎవరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు తెలుగుదేశం పార్టీ నాయకులు కనుక వాళ్ళందరూ వలసలు వచ్చారు ఆపరేషన్ ఆకర్షిపెట్టారు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరారు తెలంగాణలో ఎవరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నదంతా ఎవరు తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొద్ది కమ్యూనిస్ట్ పార్టీలు కనుక ఈ రోజున ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఆపరేషన్ ఆకర్షణ ద్వారా జాతీయ పార్టీల నుంచి రాబట్టుకుంటున్నారు కనుక మనం కూడా రాజ్యపాలన చెయ్యాలి దక్షిణ రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలకు విస్తరణ జరగాలని ఆపరేషన్ ఆకర్ష బహిరంగంగానే చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు నిరుత్సాహంతో ఉన్నవాళ్ళు అసమ్మతితో ఉన్నవాళ్ళు తర్వాత పదవులు రాక అసంతృప్తితో ఉన్నవాళ్ళు అసమ్మతి అసంతృప్తి రెండు లేదు ప్రభుత్వ వేధింపులకు గురైన వర్గాలు అవి వ్యాపార వర్గాల ఉద్యోగ వర్గాల పారిశ్రామికవేత్తల కొన్ని కులాలను టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి అణిచివేత ధోరణికి వెళ్తున్నాడు ఆ కులాలను దగ్గర చేసుకోండి ఆ విధంగా ప్రధానమంత్రి మోడీ గారు డిసెంబరు పదిహేనున జరిగిన సమావేశంలో కూడా దక్షిణాది ఎంపీలతో జరిగిన సమావేశంలో చక్కగా క్లియర్గా స్పష్టంగా చెప్పారు ఆంధ్రప్రదేశ్లో పోటీ వైఎస్ఆర్సిపికి జనసేన బీజేపీ కూటమి మధ్యలోనే తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ లేదు అయిపోయింది అది మనం దాని గురించి ప్రస్తావించవలసిన అవసరం లేదు అట్లాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గురించి మనం ప్రస్తావించవలసిన అవసరం లేదు అవేవో మూడో స్థానం కోసం వాళ్ళు మనుగడ కోసం చూసుకుంటున్నారని చెప్పి ప్రధానమంత్రి గారు వారికి నిఘా వర్గాల ద్వారా వచ్చిన సమాచారంతో చెప్పారు ఈ ఆపరేషన్ ఆకర్ష ద్వారా వంద మంది పైగా వైఎస్ఆర్సిపి నాయకులు వివిధ హోదాల్లో ఉన్నవాళ్ళు ప్రస్తుత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీలు మాజీ మంత్రులు బీజేపీలోకి వస్తారని ఊహాగానాలు ఉన్నాయి ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు ఈ చాలామంది నాయకులు ముఖ్యంగా రాజ్యసభ సభ్యులందరూ బీజేపీలో చేరిపోయారు ఈ రాజ్యసభ సభ్యుల్ని ప్రోత్సహించి వాళ్ళ ద్వారా ప్రముఖముగా గెలిచి రాజకీయ అనుభవం ఉన్న తెలుగుదేశం నాయకులందరినీ కూడా బీజేపీలో చేర్చుకుంటారు దీంటే ముఖవాటం లేదు మనము చల్ల కోసం వెళ్ళినప్పుడు ముంత దాచుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏమంటున్నారు అన్న ఏ పార్టీ అయితే నేనేంటి మళ్ళీ గెలవాలా ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీలోకి వెళ్ళిపోతాను నాకు ఎక్కడ హాయిగా ఉంటుంది నేను వేధింపులు లేకుండా ఎక్కడ ఉండగలుగుతానో అక్కడికి వెళ్ళిపోతున్నారు అందుచేత ఆపరేషన్ ఆకర్ష దాటికి ఏబిటి ఫార్ములా అమలు చేయడం మొదలు పెడితే వైఎస్ఆర్సిపి పార్టీ మనుగడ సాగించడం కష్టమే ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన అధినేత ముఖ్యమంత్రి కావటం తథ్యమని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు దానికి ఆర్థిక వనరులు ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సై అంటే సై డి అంటే డి ప్రాంతీయ పార్టీలు ఎంత బలవంగా ఆర్థిక వనరులు మానవ వనరులు ఉన్నాయో అదే ధీటుగా భారతీయ జనతా పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో జెండా ఎగరేయాలని తహతహలాడుతుంది దీనికి జనసేన అధినేత భారతీయ జనతా పార్టీ కొన్ని వ్యూహాలు అమలు చేయాలి వచ్చిన వారిని అందరినీ చేర్చుకోవటమే ఆ నాయకుడి యొక్క సీనియారిటీ ఏంటంటే ఆయన సర్పంచిగా గెలిచిన రోజు నుంచి ఇప్పటి వరకు రాజకీయంలో వివిధ పార్టీలో ఉన్న అనుభవం అంతా కలిపి బీజేపీ అనుకోవటమే అంతేగాని బీజేపీలోకి వచ్చినాక ఎన్ని రోజులు ఎన్ని నెలలు అనేది లెక్క కాదు ముఖ్య నాయకుడు ఎవరైనా గెలిచే నాయకుడు వచ్చి గెలుపు గుర్రం ఉంటే ఎవరికైనా బలహీనుడైన అభ్యర్థికి బీఫారం ఇస్తే అది ఉపసంహరించి గెలుపు గుర్రానికి ఇస్తారు ఎందుకంటే ఓ పార్టీని నమ్ముకున్నట్టు సీట్ ఇస్తారని ఎవ్వరు ఇక్కడ బీజేపీ జనసేన కూటమిలో ఒక బలహీనమైన క్యాండిడేట్కి ఇచ్చిన బీ ఫార్మ్ ఉపసంహరించి గెలుపు గుర్రానికి బీ ఫార్మ్ ఇవ్వటానికి కూడా ఏమాత్రం ఎనుకంజ వేయరు అని చెప్పి అమిత్ షా గారి యొక్క ఏబిటి ఫార్ముల సిద్ధాంతం అయితే తెలంగాణలో ఇక్కడ బండి సంజయ్ ప్రవేశపెట్టిన యాత్ర జన సంగ్రామ యాత్ర మంచి ఫలితాలను ఇచ్చింది అదే యాత్రని భారతీయ జనతా పార్టీ జనసేన ఇద్దరూ కూడా రాష్ట్రమంతా పాదయాత్ర పెట్టటం రెండు పార్టీలు కలిసి పాదయాత్ర చేయటమా విడివిడిగా చేయటమా అనేది ఇంకా విధి విధానాలు నిర్ణయం కాల జనసేన నాయకుడు రాబోయే రెండు సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉంటూ షూటింగులకు దూరంగా ఉంటూ పూర్తి సమయాన్ని ఆంధ్రప్రదేశ్లో గడుపుతూ మరి జిల్లాల పర్యటనలు చేస్తూ పాదయాత్ర చేస్తే ఆయన ముఖ్యమంత్రి అవటము తజ్జము అని నిఘా వర్గాలు కూడా చెప్తున్నాయి జనసేనకు జనబలం ఉంది జనసేన బీజేపీ కలిసి ఇరవై ఇరవై నాలుగులో గెలిచే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి ఇక ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత జనసేనను కలుపుకోవాలి కలుపుకోవాలి అనేదో తహతహలాడుతున్నాడు జనసేనను రెండు వేల పద్నాలుగులో వాడుకుని వదిలేశాడు ఏమీ ప్రయోజనం ఉండదు కనుక జనసేన కార్యకర్తలు నాయకులు మనకొద్దు ఏ విధంగా అయితే బీజేపీ పార్టీ తెలుగుదేశంతో పొత్తు వద్దంటున్నారో మనము తెలుగుదేశం పార్టీకి రామ్ రామ్ మనం బీజేపీనే నమ్ముకుందాం బీజేపీతోనే కలిసి ఉందాం మనం అధికారంలో వద్దామని కార్యకర్తలు నాయకులు కూడా భావిస్తున్నారు కనుక పాదయాత్ర వ్యూహం ఏ వ్యూహంతో అయితే రాజశేఖర్ రెడ్డి రాజ్యాధికారం పొందాడో అదే వ్యూహాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అమిత్ షా గారి ఆధ్వర్యంలో ఈ పాదయాత్రలు నిర్వహించి జనాన్ని ఉత్సాహపరిచి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగమని అమిత్ షా గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఇది గమనించిన జగన్మోహన్ రెడ్డి చలనచిత్ర రంగం మీద వేటు వేయాలని చూస్తున్నాడు ఇది ఎట్లుందంటే ఈయన పోటీ పోటీనే పవన్ కళ్యాణ్ ఇరవై ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డికి పోటీనే ఆయన చేసే పని ఎలా ఉందంటే వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గుడిసెలో పాముంటే పామును చంపాలి కానీ గుడిసెకు నొప్పు పెట్టుకుంటారా ఇప్పుడు ఈయన జనసేన అధినేత మెగాస్టార్ కుటుంబం అంతా కూడా మనకు వ్యతిరేకం చలనచిత్ర రంగం అంతా కూడా జనసేన అధినేతకి మద్దతు ఇస్తారు మనకు వీళ్ళ వల్ల హాని ఉంది మనకు వల్ల ముప్పు ఉందని గమనించి గుడిసెలో పాముంటే గుడిసిప్పు పెట్టినట్టు చలనచిత్ర రంగం మీద ఆయన కోపతాపాలు ఉక్కు బాధ మోపుతున్నాడు ఏదైనా ఎప్పుడైనా రేట్లు పెరుగుతాయి కానీ తగ్గవు కదా డీజిల్ పెట్రోలు రేట్లు పెంచారు అది రాష్ట్ర పరిధిలో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం పెంచాల డీజిల్ రేట్లు పెంచారు పెట్రోల్ రేట్లు పెంచారు ఆదాయం పెంచుకున్నారు ప్రభుత్వం అలాగే యాభై రూపాయలుండే చీప్ లెక్కను చంద్రబాబు నాయుడు వంద రూపాయలు చేశాడు ఈయన రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇది నేను చెప్పటం కాదు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మధ్యము తయారీ ఎంత అమ్మకం ఎంత ప్రభుత్వ లాభం ఎంత అని ఒక పరిశోధన చేశాడు ఎవరు ఉండవల్లి అరుణ్ కుమారు రాజన్న రాజ్యం వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రుడైన ఆయనే చెప్పాడు ఇది పది రూపాయలు ఉండే మధ్యాన్ని రెండు వందల డెబ్భై ఐదుకి అమ్ముతున్నారని చెప్పి ఆయన బహిరంగంగా పత్రికా సమావేశం పెట్టాడు చెప్తున్నాడు తర్వాత అవినీతి పెరిగిపోయిందన్నాడు ప్రభుత్వ పాలనే లేదన్నాడు నేను రాజశేఖర రెడ్డి పాలన చూశాను జగన్మోహన్ రెడ్డి పాలన చూశాను నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పి ప్రతిరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ నోటెమ్మట ఇది బాగాలేదు అంటే అది పతనం తథ్యం ఆయన ఇదే విధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ప్రతిరోజు చంద్రబాబు నాయుడిని నీ పాలన బాగోలేదు నీ పాలన బాగోలేదు అన్నాడు పతనం అయిపోయింది ఇప్పుడు కూడా ఈ వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ మరి మద్యము పది రూపాయల మధ్యాన్ని రెండు వందల డెబ్బై ఐదుకి అమ్ముకుంటున్నాడని ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించాడు సినిమా టిక్కెట్లు ధర తగ్గించటం అనేది పగా ప్రతీకారము కక్ష సాధింపు ఉంటే రాజకీయాల్లో పతనమైపోతారు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే రోజున చలనచిత్ర రంగంలో అన్ని కులాలు ఉన్నాయి కాపు రెడ్డి కమ్మ బీసీలు ఎస్సీలు ఒకనొకప్పుడు జగన్మోహన్ రెడ్డి జన్మించక ముందు ఒక కులం ఆధిపత్యం ఉండేది ఇప్పుడు అన్ని కులాలు వచ్చినాయి కనుక చలనచిత్ర రంగంలో ఉండే నాయకుడు నాకు పోటీ అని ఈ సినిమా థియేటర్ల వారి మీద డిస్ట్రిబ్యూటర్ల మీద నిర్మాతల మీద దర్శకుల మీద వీళ్ళు మంత్రులు చేసే దాడి దానివల్ల పార్టీ అభిమానులు కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా దీన్ని సహించటం లేదు కనుక వినోదము ఎప్పుడో ఒకసారి వాళ్ళ అభిమాన నటుడు వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చిన సినిమా చూస్తే దానికి అడ్డం పెట్టడం దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో లేని విధానాలు ఇక్కడ ప్రవేశపెట్టడం పక్క రాష్ట్రం తెలంగాణలో సినిమా టిక్కెట్లు రేట్లు పెంచారు మీకు నాలుగే సినిమాలు షోలు ఆడితే నష్టం వస్తుంది ఐదు షోలు వేసుకోమన్నారు మీరు సినిమా విడుదలైన తర్వాత ఒక పదిహేను రోజుల పాటు ఐదు సినిమా షోలు వేసుకోమన్నారు ఆ విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంటే ఉక్కుపాదము మోపి పగ ప్రతీకారం కక్ష అవే వైఎస్ఆర్సిపి పార్టీ పతనానికి దారి తీస్తాయి ఇప్పటికైనా విజ్ఞతతో ఈ చలనచిత్ర రంగాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు మేధావులు అభిమానులు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉండే అనేక మంది ఎవరైతే సినిమా థియేటర్లు నిర్వహిస్తున్నారో డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారో నిర్మాతలు ఉన్నారో వాళ్ళ చలన చిత్ర రంగంలో వైఎస్ఆర్సిపి పార్టీలో విజయ్ ఉన్నాడు రోజా ఉంది బాబు మోహన్ ఉన్నాడు అలాగే నేను చలనచిత్ర రంగాన్ని ఉద్ధరించేస్తానని చెప్పి మంచు విష్ణు ప్రకాష్ రాజు మీద విజయం సాధించాడు ఇవాళ మంచు విష్ణువు బావా అన్నా బావా అనుకుంటూ జగన్ని సంబోధించే మంచు విష్ణు ఏం మాట్లాడలేదు నువ్వు చలనచిత్ర రంగాన్ని ఉద్ధరించేస్తాను మా అధ్యక్షుడు అవుతానన్నా అయ్యావు ఏం చేశావు మరి విమర్శించవలసిన అవసరం ఉంది ఇప్పటికైనా చలనచిత్ర రంగంపై తనకున్న ఆ ద్వేషభావాన్ని పూర్తిగా పోగొట్టుకుని సత్పరిపాలన చేయాలని కోరుకున్నారు ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక స్ప్రింగు లాంటి వాడు మనము కాలు పెట్టి స్ప్రింగును తొక్కితే కాలు తీయగానే స్ప్రింగు ఆకాశానికి ఎగురుతుంది ఇంకొక ఆయన ఎవరో ఉన్నాడు పీకే అంట ఆ పీకే అని ఆయన ఏంటంటే ఏదో సర్వేలు చేసుకుంటూ ఈ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలుస్తాడు ఈ నియోజకవర్గంలో పార్టీ బలాబలాలు బలహీనతలు అధ్యయనం చేసే సర్వేలు చేసే కంపెనీకి అధినేత ఆయన ఏదో నేను పీకే వచ్చేస్తున్నాను పొడి చేస్తున్నానంటే ఈ పీకే ముందు ఈ పీకే ఎవరు పవన్ కళ్యాణ్ ముందు ఆ పీకే అని చెప్పుకునే ఆయన చంద్రుడు ముందు ఒక చిన్న నక్షత్రం లాంటివాడు పవన్ కళ్యాణ్ చంద్రుడులా ఉంటే చంద్రుడిలా ప్రకశిస్తుంటే ఈ నక్షత్రం లాంటి పీకే ఏమీ చేయలేడు ఇంకా కొంతమంది జనసేన నాయకులు కార్యకర్తలు ఆ ఏం పీకుతాడ్రా ఆ పీకే మన పీకే ముందు ఏం పీకుతాడ్రా ఏం పీకలేడురా అని చెప్పి గ్రామాలలో మాట్లాడుకుంటున్నారు ఏదైనా పవన్ కళ్యాణ్కి తన అన్న మెగాస్టార్ చిరంజీవికి లేని యోగాన్ని రాజయోగం పరిపాలన యోగాన్ని ప్రధానమంత్రి మోడీ గారి యొక్క దీవెనలతో అమిత్ షా గారి యొక్క నేతృత్వంలో పవన్ కళ్యాణ్ ఇరవై ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అవుతాడని జ్యోతిష్యులు చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు నిఘా వర్గాలు చెప్తున్నారు అన్ని వర్గాలు కూడా కావాలి కావాలి పవన్ కళ్యాణ్ రావాలి రావాలి జనసేన పార్టీ అని కోరుకుంటున్నారు వేచి చూద్దాం ఈ నూతన సంవత్సరం ఇరవై ఇరవై రెండులో పవన్ కళ్యాణ్ తన పాదయాత్ర ఎప్పుడు ప్రారంభిస్తాడో వేచి చూద్దాం